నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల కళాశాల స్వర్ణోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పాఠశాలలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన కొల్లాపూర్ వాసులు అందరూ ఒకే చోటకు చేరుకుని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. అందరూ ఒకే చోటికి రావడం సంతోషంగా ఉందని జూపల్లి అరుణ్ అన్నారు. వీరందరినీ కలవడం కోసం మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు చాలా కృషి చేశారన్నారు. దీంతో కొల్లాపూర్లో పండుగ వాతావరణం నెలకొంటుందన్న అరుణ్ జూపల్లితో మా ప్రతినిధి ధనలక్ష్మి ఫేస్ టు ఫేస్. ఆర్ఐటి స్కూల్ అండ్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం కదా, చాలా ఆహ్లాదంగా కనిపిస్తోంది. పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరి వారందరూ వారి వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేస్తున్న జూపల్లి అరుణ్ గారు, మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి కొడుకు, ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంతమందిని ఒక చోటకి తీసుకురావటం అంటే చాలా బిగ్గెస్ట్ టాస్క్, మరి ఇది ఏ విధంగా ఇంత సక్సెస్ఫుల్ గా ఆయన జరపగలిగారు అనే విషయాన్ని ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అసలు ఇంతమందిని ఒక చోట చూడటం, ఇంతమందిని గ్యాదర్ చేయటం, వాళ్ళందరితో మాట్లాడడం అనేది బిగ్గెస్ట్ టాస్క్, ఎలా పాసిబుల్ అయింది? సో అందరు చెప్తారు కదండి, ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది అన్నట్టుగా రామేశ్వర అంకుల్ గారికి ఫస్ట్ ఈ ఆలోచన రావడం, పూర్వ విద్యార్థులు అందరూ కూడా, అంటే రాణి ఇందిరాదేవి స్కూల్ అనేది 1930లో ఎస్టాబ్లిష్ జరిగింది ఆ ప్రాంతంలో కొల్లాపూర్ సంస్థానం కింద. కొల్లాపూర్ రాజా గారైన రాజా జగన్నాథం గారి భార్య రాణి ఇందిరాదేవి గారు, ఆవిడ చనిపోయాక ఆయన ఆవిడ జ్ఞాపకార్థం పెట్టిన స్కూల్. అప్పుడు ఈ ప్రాంతంలో ఆ స్కూల్ తప్ప వేరే స్కూల్ కాలేజ్ తప్ప వేరే ఏం లేకుండే. ఇవాళ మీరు ఇక్కడ చూస్తున్న పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా అదే స్కూల్ నుంచి బయటికి వెళ్ళారు. సో ఆల్మోస్ట్ 95 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న స్కూల్ దానికి. సో రామేశ్వర అంకుల్ ఆలోచనతో, అలాగే మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ఆలోచనతో వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసింది ఏంటంటే, 70 సంవత్సరాల్లో ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 20 నుంచి 30 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఎట్లయినా ఐడెంటిఫై చేయాలని చెప్పి సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాదాపు 8 మంత్స్ వర్క్ ఇది. 8 మంత్స్ మీకు ఇక్కడ కనపడే ప్రోగ్రామ్ ప్రాబబ్లీ 15-20 డేస్ వర్క్, బట్ 8 మంత్స్ నుంచి ఈ 20,000 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళందరితో కోఆర్డినేట్ బ్యాచ్ వైజ్ కోఆర్డినేట్ చేసుకోవడం, అట్లాగే దాంతోపాటు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రామ్గోపాలరావు గారు ఉన్నారు, వారు బిట్స్ వైస్ ఛాన్సలర్స్, అట్లాగే దాదాపు ఒక 78 మెంబర్స్ వైస్ ఛాన్సలర్స్, ఇవాళ ఉన్న వైస్ ఛాన్సలర్స్ ఈ ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ప్రొఫెసర్ జయరామ్ రెడ్డి గారు అమెరికా నుంచి దాదాపు ఒక 40 నుంచి 50 మంది అమెరికా నుంచి, నాట్ జస్ట్ యుఎస్, యూరోప్, యుఏఈ, వరల్డ్లో ఎక్కడెక్కడ నుంచి ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళాలని అందరూ వచ్చి పెద్ద ఫెస్టివల్ లాగా చేయడం అయితే కనీ విని ఎరిగిన రీతిలో వీళ్ళందరి కృషితో, ఓల్డ్ స్టూడెంట్ కృషితో ఇది సాధ్యమైంది తప్ప ఇంకెవరి వల్ల అయ్యింది. అరుణ్ గారు, అంటే ఇంతమందిని గ్యాదర్ చేయడంలో వాళ్ళందరినీ కాల్ చేసి ఇన్వైట్ చేయడం ఇదంతా ఒక టాస్క్, అయితే మీకు ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించింది ఓవరాల్గా? నాకు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ అంటే ఐడెంటిఫికేషన్. ఇంతమందికి కొల్లాపూర్ అనేది కొంచెం ఇంటీరియర్ ప్లేస్లో ఉంటుంది, ఇక్కడ అకామిడేషన్ వసతులు కానీ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి మీతో కంపేర్ టు అదర్ టౌన్స్ అండ్ సిటీస్. ఇంత పెద్ద స్టాల్వర్డ్స్ ఇంతమంది వచ్చినాక కూడా చిన్న చిన్న అకామిడేషన్లు ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళంతా కూడా హ్యాపీగా తీసుకోవడం నిజంగా కూడా వాళ్ళ పెద్ద మనసుతో సాధ్యమైందే తప్ప ఇది ఇంకొకరి వల్ల అయ్యే పరిస్థితి అయితే లేదు. యాజ్ యూ సెడ్, చాలా మంది ప్రామినెంట్ ఫేసెస్ అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు, ఒక మంచి పొజిషన్లో వాళ్ళని చూస్తున్నాం ఈరోజు. సో ఆ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అప్పటి వసతులు ఇప్పటి వసతులకు సంబంధించి చూస్తే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? సో డెఫినెట్గా రామేశ్వరరావు గారు, మై హోమ్ రామేశ్వర అంకుల్, డెఫినెట్ స్కూల్ మొత్తాన్ని కూడా మీరు అందరి ముందు చూసే ఉంటారు, రెనివేట్ చేస్తాం. అంటే రెనివేషన్ కూడా ఏదో తీసి డబ్బాల్లాగా బిల్డింగ్ కట్టకుండా 1930లో బిల్డింగ్ ప్లాన్ ఎలా ఉందో దాన్ని రెప్లికేట్ చేసుకుంటూ రెనివేట్ చేసి చేయడం కూడా జరిగింది. అట్లాగే స్కూల్ కాలేజ్ది కూడా అదే విధంగా చేసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళది ఏంటంటే, అంటే ఈ పూటతోని ఈ ఆర్ఐడి కొల్లాపూర్ అల్యూమ్ని అనేది ఓన్లీ ఈ ప్రోగ్రామ్కి పరిమితం కాకుండా రేపొద్దున వీళ్ళ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొల్లాపూర్ ప్రాంతం చుట్టుపక్కల ఊళ్ళు కానీ మండలాల నుంచి ఎవరైతే చదువుకోగలిగి చదువు మంచిగా వచ్చి చదువుకోలేని స్థాయిలో ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా రేపు ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా వీళ్ళ కమిటీని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసి బ్యాక్వర్డ్ వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఆర్ఐడి వాళ్ళు చేపట్టబోతున్నారు. అండ్ చూస్తున్నాం కదా, ఆర్ఐడి స్కూల్ అండ్ కాలేజ్కి సంబంధించి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అల్యూమిని చాలా బాగా జరుగుతోంది. ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయి ఇక్కడ అల్యూమిని అని చెప్పగానే ఇక్కడికి విచ్చేశారు. ఇది ఒక గొప్ప విషయంగా మనతో ఇప్పుడు జూపల్లి అరుణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవబోతోంది.
పిలుతా.